నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజా అండి, ఎండి హోమియో. గత 13 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ హెర్పీస్ అండి. సో జనరల్గా హెర్పీస్ అనేది కూడా యంగర్ ఏజ్ గ్రూప్లో లేదంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ హెర్పీస్ హెచ్ఎస్వి హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ హెర్పీస్ అనేది జనరల్గా చాలా వరకు ఒక 100 మందిలో మనం ఒక 80-90 మందికి తీసుకుంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలియకుండా ఏంటో రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవటం, రకరకాల మందులు వాడేయటం, లేదంటే కొంతమంది సెల్ఫ్ మెడికేషన్స్ అవి తీసుకోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడో లక్కీగా వాళ్ళు ఏదో సమ్ వీడియోస్ చూడటం వల్ల కానీ, లేదంటే ప్రామినెంట్గా ఏదైనా ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్స్ అవి చూడటం వల్ల, ఓకే ఈ నాకు ఈ జెనిటల్ ఏరియా దగ్గర నాకు పొక్కులు వస్తున్నాయి కదా, సో నాకు ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని అనుకోవడం, అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్పటికే వాళ్ళకి ఆ హెర్పీస్ వైరస్ అనేది ఎఫెక్ట్ అయ్యి దీర్ఘకాలికంగా ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు అది లోపల ఆ వైరల్ లోడ్ అనేది పెరిగిపోవటం, అమాంతంగా ఏదైతే ఆ వైరస్ యొక్క ఎఫికసీ ఉందో ఆ బాడీ మీద వాటి యొక్క దుష్ఫలితాలు అనేది ఆ పేషెంట్ మీద చూపించడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. సో కొంతమందిలో అసిమ్టమాటిక్గా వాళ్ళు కొన్ని సంవత్సరాలు హెర్పీస్ వైరస్తో వాళ్ళు కలిసి జీవించేయడం అనేది జనరల్గా ఇండివిజువల్స్లో మనం రెగ్యులర్గా క్లినిక్లో డే టు డేగా మనం చూస్తున్నామండి. సో ఈ హెర్పీస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే దీంట్లో టైప్ 1 అండ్ టైప్ 2 అని చెప్తూ ఉంటామండి. సో జనరల్గా దీంట్లో టైప్ 1లో ఏంటంటే నోటి దగ్గర, ముక్కు దగ్గర, చెవి దగ్గర ఎక్కడైతే మనకి బ్లిస్టర్స్ అంటూ ఉంటాం, అంటే జనరల్గా నీటి పొక్కుల్లాగా ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసైకిల్స్ అంటే ఎక్కడైతే మనకి చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తూ ఉంటాయండి. సో ఒకసారి మనం పేషెంట్ క్లినిక్లోకి వచ్చిన తర్వాత ఇలా నోటి దగ్గరను, ఇలా ముక్కు దగ్గర ఇంటర్నల్ ఏరియాస్లో అంటే ఓరల్ క్యావిటీలో కానీ, లేదంటే ఇట మనకి లోపల బక్కల్ మ్యూకోజాలో కానీ ఇలా బ్లిస్టర్స్ లాగా వస్తూ ఉంటే జనరల్గా మనం చూడగానే ఫస్ట్ ప్రామినెంట్గా మనం దీన్ని హెర్పీస్ అని, హెర్పీస్ టైప్ 1 అని మనం 100% డయాగ్నోస్ చేసేసేయవచ్చండి. సో కొంతమందిలో ఏంటంటే అది ఆడవారి కానీ మగవారిలో కానీ జనరల్గా దీంట్లో టైప్ 2 అంటే జెనటల్ హెర్పీస్ అంటూ ఉంటాం, హెచ్ఎస్వి టైప్ 2 అంటూ ఉంటాం. జనరల్గా మేల్ జెనటల్ అయితే జన్నాంగాల దగ్గర, గ్లాన్స్ పెనిస్ దగ్గర కానీ పర్ప్యూస్ ఫోర్ స్కిన్ దగ్గర మనకి నీటి బుక్కుల్లాగా మళ్ళీ సేమ్ ఎలా అయితే మనకి ఇక్కడ ఈ నోటి దగ్గర, ముక్కు దగ్గర ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసైకిల్స్ ఎలా అయితే చిన్న చిన్న బుక్కుల్లాగా కనిపించినాయో అలాగే మనకి ఈ పెన్నిస్ దగ్గర, ఈ ఫోర్ స్కిన్ దగ్గర కూడా ఇలా నీటి పొక్కుల్లాగా వేడి నీళ్ళు పడితే ఎలా మనకి పొక్కులు వస్తాయో, పెద్ద పొద్దు పొక్కులు వస్తాయో, దీంట్లో ఏంటంటే స్మాల్ అంటే బఠానీ గింజల్లాగా పొక్కుల్లాగా వస్తూ ఉంటాయండి. సో ఇట్లాంటి ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసైకల్స్ అది మేల్స్ దగ్గర అయితే మేల్ జెనిటాలియా దగ్గర, ఆడవారిలో అయితే ఫిమేల్స్ దగ్గర అయితే ఫిమేల్ జెనిటాలియా దగ్గర, లేబియా మేజోరా దగ్గర, లేదంటే ఇంటర్నల్ అంటే సర్వీక్స్ దగ్గర కూడా మనకి ఈ లేడీస్లో మనకి ఆడవారిలో కనిపిస్తూ ఉంటుంది. సో హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది జనరల్గా ఒకసారి బాడీలోకి ఎఫెక్ట్ అయిన తర్వాత వాటి యొక్క లక్షణాలు అనేది కొంతమందిలో వితిన్ 10 డేస్లో కానీ, వితిన్ 1 వీక్లో, లేదంటే వితిన్ 1 మంత్లో మనకు తేలికపాటి జ్వరం రావటం, ఒంటి మీద దద్దుర్లు పొక్కుల్లాగా రావటం, లేదంటే జెనిటల్స్ దగ్గర స్మాల్ బ్లిస్టర్స్ లాగా నీటి పొక్కుల్లాగా రావటం, అక్కడ నుంచి కొంత అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అది రావటం అనేది ఇండివిజువల్స్లో మనం జనరల్గా చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదో వాళ్ళు బయట చెప్పుకోవడానికి భయపడో, లేదంటే వాళ్ళు ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి భయపడో, లేదంటే వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడో, లేదంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ గురై వాళ్ళు ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళు 50% చెప్పి మిగతా 50% దాయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటివి జరిగినప్పుడు జనరల్గా ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, డయాగ్నోసిస్ అనేది ఒక్కొక్కసారి తప్పు అవడమో, లేదంటే మనం ఇచ్చిన మెడిసిన్ ప్రాపర్గా వాళ్ళకి సూట్ అవ్వకపోవడమో, సెట్ అవ్వకపోవడం అనేది ప్రామినెంట్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇండివిజువల్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు యాజ్ ఏ పేషెంట్గా ఒక డాక్టర్ ముందు కూర్చున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఎక్స్పోజ్ అయ్యారు, ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎన్నాళ్ళకి ఈ సింప్టమ్స్ క్లినికల్గా ఆ పేషెంట్ మీద కనిపించినాయి అనేది ప్రామినెంట్గా చెప్పడం, లేదంటే వాళ్ళకు ఉండే సింప్టమ్స్ అనేవి ప్రామినెంట్గా డాక్టర్ దగ్గర షేర్ చేసుకోవడం అనేది జరిగినప్పుడు డాక్టర్ గారు ప్రాపర్గా ఆ డయాగ్నోసిస్ చేయడం, అవసరమైన రక్త పరీక్షలు చేసి హెచ్ఎస్వి టైప్ 1 టైప్ 2 ఐజీజీ ఐజీఎంఐ యాంటీబాడీస్ అంటే ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉందా, లేదంటే వచ్చి తగ్గిందా, లేదంటే తగ్గినప్పుడు వాళ్ళకి ఐజీజీ యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి, ఆ వైరల్ లోడ్ ఎలా ఉందో మనం ప్రామినెంట్గా ఒకసారి రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకోగలిగితే మనం ఏదైతే వాళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఈ వైరస్ వాళ్ళ బాడీలో దాడి చేయటం వల్ల వాళ్ళు సెక్షువల్గా ఎక్కడైనా బయట ఎక్స్పోజ్ అయితే ఆ ఇమ్యూనిటీ తగ్గిన ఇండివిజువల్స్లో ఈ హెర్పీస్ అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది.
సో ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి మనం వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మనకు హోమియోపతిలో అట్టాక మందులు ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఈ హోమియోపతి అంటే వాళ్ళు ప్రాపర్గా ఒకసారి వాళ్ళు కాన్స్టిట్యూషనల్ మేకప్ అంటే జీసస్ మెథడాలజీ ద్వారా పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మనం ఇమ్యూన్ బూస్టర్స్ కానీ ఇమ్యూన్ మాడ్యులేటర్స్ కానీ ఇస్తున్నాం కాబట్టి ఏదైతే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయిందో అది ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా హెర్పిస్ నుంచి వాళ్ళని విముక్తి కలిగించడానికి ఛాన్స్ ఉందండి. సో కొంతమంది అడుగుతుంటారు అంటే ప్రెగ్నెన్సీలో ఉండగా పిల్లలకు వస్తుందా ఆఫ్టర్ డెలివరీ పిల్లలకు వస్తుందా అని. జనరల్గా బ్లడ్ ద్వారా అయితే ఇంటర్నల్గా మనకి ఇది హెర్పిస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. డ్యూరింగ్ ద బర్త్ టైం అంటే నార్మల్ డెలివరీలో అయితే వాళ్ళు ఒకవేళ హెర్పిస్ ఎఫెక్టెడ్ మదర్ అయితే వాళ్ళకి హెర్పిస్ లక్షణాలు అనేది ఆ మదర్లో కనిపిస్తూ ఉంటే జనరల్గా సిజేరియన్ సెక్షన్ అనేది ప్రిఫర్ చేయడం ఎంతైనా 100% శ్రేయస్కరం అండి. సో ఇట్ అండ్ కామన్గా చాలా లక్షణాలు చాలా డౌట్స్తో చాలా ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీగా వాళ్ళు పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ డౌట్స్ ఉన్నాయో ప్రాపర్గా డాక్టర్ని డిస్కస్ చేయగలిగితే డాక్టర్ గారు కూడా అన్ని ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయగలిగితే వాళ్ళకి మంచి మనం మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ని బిల్డప్ చేయగలిగితే మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలిగిన వాళ్ళం అవుతామండి.